చేసుకున్నారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం, మళ్ళీ మనం గుప్తలో మాట్లాడుకుందాం. సో ఇక్కడనే అడ్రస్ ఎంటర్ మన డీటెయిల్స్, బైక్ డీటెయిల్స్ అండ్ ఇంకా మన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం రాసుకున్నారు. ఎందుకని అంటే సేఫ్టీకి, ఇంకా ఎమర్జెన్సీకి ఇట్లనే ఏమన్నా అయితే అని చెప్పి. సో ఏం అడగలేరు, ఆధార్ కార్డ్ అవి ఏమి, బైక్ పేపర్స్ ఏం అడగలేదు. జస్ట్ ఓన్లీ అడ్రస్ రాసుకొని, పేరు రాసుకొని వెళ్ళిపోమన్నారు అంతే. సో బైకర్స్ చూస్తున్నారు కదా మొత్తం, వీళ్ళంతా బైకర్స్ కాకుండా మొత్తం హర్యానా నుంచి ఉంటుంది కదా మన ఏమంటారు ఇట్లా ప్యాకేజెస్ టైప్ పెడతారు కదా వాళ్ళు అన్నమాట. లోయ లోపలికి రాయితో రాయి మధ్యలోకి వెళ్ళి రోడ్ వేసినారు. బాబా బాబా, ఇటు సైడ్ మొత్తం ఇవే ఉండేలా ఉన్నాయి ఇక. అమ్మో బాబోయ్, ఈ రోడ్ మొత్తం టఫెస్ట్ అంటే టఫెస్ట్ టాస్క్ ఉంది ఈ రోడ్ మొత్తం కూడా. వావ్, ఇట్లాంటివి నేను యూట్యూబ్లో దాంట్లో వీడియోస్తో చూస్తుండే తప్ప ఫస్ట్ టైం. నేను డైరెక్ట్ రైడ్ వచ్చిడే ఇట్లా టఫెస్ట్ రోడ్లోకి అయితే వచ్చేసిన అన్నమాట. అట్లా అయిపోయింది ఇక ఇండియా టఫెస్ట్ రోడ్ చూస్తున్నారు కదా, క్రేజీ. అసలు నేను అసలు ఈవెన్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేను నేను ఇట్లాంటి వీడియోలు చూసేటప్పుడు. నేను కూడా బైక్ తీసుకొని, నా ఓన్ బైక్ తీసుకొని అక్కడికి వెళ్తా అని చెప్పి ఈవెన్ ఎక్స్పెక్ట్ కూడా నేను చేయలేను. కానీ ఇప్పుడు అట్లా అయిపోయింది ఇక. చూస్తున్నారు కదా మొత్తం అసలు వేరే లెవెల్ ఉన్నాయి రోడ్లు ఇక్కడ. సో ఈ రోడ్ చూస్తున్నారు కదా సగం మనం ఇంతకుముందు వచ్చిన వరకు రోడ్ అయితే అది దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఇది బాగుంది కదా రోడ్. సో ఆ ఇంతకుముందు వచ్చిన రోడ్ ఏమో గవర్నమెంట్ వాళ్ళు వేసింది. ఇప్పుడు ఇది మనం వెళ్తున్న రోడ్ వచ్చేసి మిలిటరీ వాళ్ళు వేసింది అన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడు వెంటనే ఏమన్నా ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తారు రోడ్, మంచి చేసేస్తారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి రోజు వాళ్ళకే ఇబ్బంది అవుతుందని చెప్పి. సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇప్పుడు డ్యామేజ్ కాగానే మళ్ళీ వెంటనే వితిన్ డ్యామేజ్ అయిన కొద్దిసేపట్లోనే మళ్ళీ దాన్ని రోడ్ని మళ్ళీ మంచి చేసేస్తారన్నమాట. సో అందుకే ఇంత నీట్గా ఉంది రోడ్ అనేది. మళ్ళీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళు రోజు తిరుగుతుంటారు. ఇప్పుడే నేను చూసిన ఒక 4-5 ట్రక్స్ అయితే వెళ్ళినాయి, బ్యాక్ సైడ్ వెళ్ళినాయి. మిలిటరీ ఏరియా ఉంది మొత్తము ఇటు సైడ్. ఆ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ అయితే అంతే ఉంటాయి దరిద్రంగా. సో మన ఫస్ట్ బ్రిడ్జ్ క్రాసింగ్. అమ్మా వాటర్ చూడండి మామూ, నాకుందే నీళ్ళు అంటే భయం. వాటర్ క్రాసింగ్ ఫస్ట్ ఈరోజు ఇట్లాంటి బ్రిడ్జ్ పైన. ఇంకో బ్రిడ్జ్ క్రాసింగ్ కూడా వచ్చింది, సెకండ్ బ్రిడ్జ్ క్రాసింగ్. అమ్మోనే ఆగ్రా నాయన, చూసిన ఒక్క నిమిషం. ఎక్ మినిట్ చూడ పీచే అట పోయ. అమ్మా చూస్తున్నారు కదా నిమిషం ముందు ఎట్లయిందో, అదే అన్నమాట ఇక్కడ రోడ్ల పరిస్థితి. ఏదో ఇక్కడ గ్యాప్ చూసి కొట్టేయాలి ఇప్పుడు, లేకుంటే ఇంకొస్తూనే ఉంటాయి.
లా పోతుందా పోతుందా అమ్మో కింద కింద క్రేజీ ఎస్ట్ అసలు ఈ కొండంతా కూడా చూసారు కదా ఎట్లా వంగిపోయి ఉందో. ఈ గోపురంలో ఛార్జింగ్ కూడా అయిపోయింది, బ్యాటరీ చేంజ్ అయ్యాలా, ముంగట లంచ్ కాగినప్పుడు చేంజ్ చేస్తా. సో ఇప్పుడే ఇక్కడైతే లంచ్ చేసినాము చూడండి, ముంగట లారీ ఫో అంతా కూడా రైడర్స్ ఉన్నారు. ఇట్లా టర్నింగ్లలో ఎట్లా వస్తారో చూడండి మొత్తం. సో ముంగట డ్యామ్ ప్లస్ వాటర్ ఫాల్స్ రెండు ఉన్నాయి. మనం డ్యామ్ దగ్గర కూడా వెళ్తాము. ఇగో వాటర్ ఫాల్స్ అయితే చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ చూడండి ఎంత పెద్ద ఉందో. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది, ఇగో చూస్తారు కదా ముంగట అడ్వెంచర్స్. నేనైతే నిలబడి నడిపిస్తా చూస్తారుగా. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుండొచ్చు నాకు తెలిసి, కాకుంటే మిట్ట మధ్యాహ్నం లాగుంది. ఎందుకు అంటే సన్సెట్ ఇటే కాబట్టి అందుకే అట్లుంది, మిట్ట మధ్యాహ్నం లాగుంది కాకుంటే సన్సెట్ ఇటే కాబట్టి అట్లుంది. 6 అవుతుందో 6:30 అవుతుందో అంత ఐడియా లేదు, బట్ 6 పైన అవుతుంది టైం. డ్యామ్ ప్లేస్ ఇంకా వాటర్ ఫాల్స్ ఉంది, వాటర్ ఫాల్స్ అది వచ్చేసేమో డ్యామ్ డ్యామ్. వాటర్ ఫాల్స్ అయితే చూసింది కదా ఇంతకుముందు చూపెట్టిన మీకు, అది వాటర్ ఫాల్స్ అన్న. మేము వచ్చేసి ఇటు వెళ్ళాలి, ఇప్పుడు మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది, మొత్తం ఆఫ్ రోడే, ఇటు వెళ్ళాలి మేము వచ్చేసి కూడా మొత్తం ఆఫ్ రోడే. చూస్తున్నారు కదా మన తెలంగాణ బండి, టీఎస్ బండి, హిమాచల్లో మన టీఎస్ బండి అయితే కనిపించింది. ఎక్కడి నుంచి అన్నా, ఎక్కడి నుంచి? ఇంకట చూస్తారు కదా మంచుకొండలు, మంచుకొండలు అండ్ ఇగో ఈ రాళ్ళు చూడండి మస్తు ఉంది అసలు లుక్ వ్యూ అయితే. ఇంకటైతే మంచుకొండలు సూపర్, మంచుకొండలు మంచుకొండలు నేను అప్పటి నుంచి అనుకుంటా వెయిట్ చేస్తున్నా కదా. ఫైనల్లీ మంచుకొండల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది, కానీ టచ్ అయితే వేయలేము, బట్ క్లియర్ విజిబిలిటీ అయితే ఉంది. మీకు ఒకసారి చూపిస్తా చూడండి, అవంతా మంచే, మొత్తం మంచే, మొత్తం మంచే, అదంతా అంతా కూడా మొత్తం మంచే. ఇగో మేము వచ్చే రోడ్ మొత్తం కూడా ఇట్లుంటుంది అన్నమాట మొత్తము. అండ్ మీకు స్టార్టింగ్లో పెద్ద రివర్ కనిపించింది కదా, ఇగో ఈ చిన్న రివర్ కాస్త పోయి అది పెద్ద రివర్గా అయితే ఆడైంది అన్నమాట. ఇగో ఇట్లా అన్నమాట మొత్తం. ఫైనల్లీ మంచు దగ్గరికి అయితే వచ్చేసినాం, కానీ ముట్టుకోడానుకుంటే మాత్రం బాగుండు అసలు. మనం ఎక్కడున్నామంటే ఆల్మోస్ట్ చిట్టియాలనా సంథింగ్ ఇది ప్లేస్, ఇది చిట్కుల్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ కనిపించేదంతా మొత్తం చైనా బార్డరు. మనం వచ్చింది ఇప్పుడు లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, మీకు ఒకసారి బోర్డు కూడా చూపిస్తాను. అండ్ స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి మీకు దూరంలో, అండ్ ఇది కూడా బ్యాక్ క్యాంప్తో చూపిస్తా ఒకసారి మీకు. దునియా సుంతా
సో మంచి మంచి వ్యూస్ అయితే చూసినారు కదా. ఇంకా మనం రూమ్లో కలుద్దాము. మా రూమ్స్ వచ్చేసి ఇక అదే కనిపించే ఊర్లోనే ఉంది, ఇంకా 1 కిలోమీటర్ అంతే. గోపురంలో కూడా వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు మనం అలా చూసినాం కదా, ఆడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది హోటల్ వచ్చేసి. సో ఇప్పుడే హోటల్కి వచ్చినాము. అన్ను కూడా లేదు, కొంచెమే ఉంది. ఇదంతా ఇంతే చిన్న రూమ్ అది అంతే. మళ్ళీ అయ్యే మొత్తం అలా పడేసినాం. ఇక్కడ అక్కడ మెయిన్ మెయిన్ మాత్రమే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ రేపు పొద్దున వేరే దగ్గరికి వెళ్తున్నాము. మెయిన్ సిగ్నల్ లేదు ఇక్కడ. ఛార్జింగ్ స్లాట్ లాగా ఉన్నాయి ఇంకా అట్లీస్ట్ అట్లీస్ట్. సిగ్నల్స్ అయితే ఏం వస్తలేదు, బిఎస్ఎన్ఎల్ వస్తలేదు, జియో వస్తలేదు, ఎయిర్టెల్ వస్తలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు వ్యూ అయితే చూపిస్తాం ఒకసారి. సో ఇది మా హోటల్ అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే చూడండి. సో చూసినారు కదా వ్యూ అయితే మొత్తం అటు మంచు కొండలు, ఇటు కూడా మంచు కొండలు. అండ్ ఇక్కడ రివర్ అయితే ఉంది, ఇక్కడ చిన్న రివర్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బాగా రివర్ గురించి, ఆ రివర్. అండ్ ఇక్కడ నుంచి చైనా బార్డర్ వచ్చేసి ఒక 4 కిలోమీటర్స్లోనేమో చెక్ పోస్ట్ ఉందంట. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమో చైనా బార్డర్, రైట్ సైడ్ ఏమో ఉత్తరాఖండ్ అంట. అక్కడ లోపలికి వెళ్ళాలంటేనేమో మనము ఏమంటారు పర్మిషన్ అయితే తీసుకోవాలి, కానీ ఇప్పుడు ఇస్తలేరు అనుకుంటా నాకు తెలిసి పర్మిషన్. సో నేనైతే చెప్పినా బార్డర్కి అయితే వస్తా అని చెప్పి బార్డర్కి అయితే వచ్చిన. మోస్ట్లీ కనిపించచ్చు అక్కడ ఎగ్జాక్ట్ 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 ఎస్ దేర్ 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 సి దేర్ సి అది అక్కడ అక్కడ అన్నమాట. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం 800 మెంబర్సే ఉంటారు అంటే. ఇది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అన్నమాట చిట్కుల్. అండ్ మాకు ఈ రూమ్ వచ్చేసి 1400 అయితే పడింది. ఎక్కువనే ఉన్నాయి ప్రైజెస్. అండ్ టూరిస్టులు అయితే బాగానే మంది వచ్చారు. అట్లానే ఇంకా వ్యూ అయితే రూమ్ నుంచి అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది. సో చైనా బార్డర్ అవుతుంది అనమాట చెప్పిన కదా. లాస్ట్ విలేజ్కి అయితే వచ్చిన బార్డర్ కూడా వచ్చేసినాం. కుదిరితే రేపు పొద్దున అక్కడ వరకు అయితే వెళ్తాము, లేదంటే మేము మళ్ళీ 220 కిలోమీటర్స్ బ్యాక్ అయితే వెళ్ళి అటు నుంచి వేరే రూట్కి అయితే వెళ్ళాలి. సో చూస్తాం మార్నింగ్ అయితే. సో అన్నమాట ఇప్పుడు ఇంకేం లేదు, అన్నిట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అన్ని ఛార్జింగ్ పెట్టేసిన ఫ్రెష్ అప్ అయిన మేము రోజు వచ్చి ఇదే బట్టల మీద ఎందుకుంటున్నాం అంటే రైడ్ చేస్తున్నాం కాబట్టి, రోజు రైడ్ చేస్తున్నాం కాబట్టి వేరే బట్టలు వేస్తే ఖరాబ్ అవుతాయని చెప్పి ఇవే బట్టలు వాడుతున్నాం ఇంకా. సో మేము ఇంకా బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి అంతా కాపీ చేసుకొని ఇంకా పండుకొని మళ్ళీ మార్నింగ్ బేసే వెళ్ళిపోవాలి. 200 కిలోమీటర్స్కి ఈ టైం పట్టింది అన్నమాట మనకు. సో అందుకని చెప్పి రోడ్ ఏం బాగాలేదు, పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి అదన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. అంటిల్ దెన్ మళ్ళీ మనం రేపైతే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. టైం వచ్చి 8 అవుతుంది. నేను ఇప్పుడే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నా అవతారంలో అండి నా లగేజ్ అంతా బండికే పెట్టిన అది జాకెట్కి లైనర్ తీసుకొని వేసుకున్నా. చల్లగా ఉంది చాలా అయితే. బూట్లు చూస్తే మేస్త్రి పని చేసిన దాకా కొడుతున్నా. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాము. సరే వీడియో చూసారు కదా, వాళ్ళ ఫంక్షన్ అయితే ఇది అవుతుంది. సౌండ్ కూడా వస్తుంది బాగా. వాళ్ళ కల్చర్ మొత్తం టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. సో షాప్స్ కూడా అన్నీ బంద్ అయిపోయినాయి ఈ టైంకి. టైం వచ్చి 8:45 అవుతుంది. మేము తినేసి వచ్చేసినాము. మేము వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఆలు సబ్జీ వైట్ రైస్ చెప్పినాము. మన స్టైల్లో స్పైసీగా చేపించుకున్నాం, సూపర్ ఉంది టేస్ట్. సో ఇంకా ఇప్పుడు కాఫీ చేసి ఇవన్నీ పట్టుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి అటు వెళ్ళిపోవాలన్నమాట. షూస్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఎన్నో పని చేసి వచ్చినట్టు దుమ్మ దుమ్మ అయిపోయినాయి. మొత్తం బట్టలు కూడా మొత్తం నా జాకెట్ అవన్నీ కూడా దుమ్మ దుమ్మ అయిపోయినాయి. సో ఇంకా మళ్ళీ మనం రేపైతే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ¿Qué es lo que pasa?
दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कर।